ప్రస్తుతం షాద్నర్ పట్టణంలో భారత్ జోడో యాత్రకు సంబంధించి షాజిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రెడ్డి గారు ఉన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ తోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తుందంటే యూత్ ఐకాన్ ఆయన భారతదేశం మొత్తం కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఏ పార్టీలో కానీ స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా లీడర్లను ఎన్నుకునే సిస్టమ్ ఒక రాహుల్ గాంధీ గారే తీసుకురావడం జరిగింది ఈరోజు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఏసి కానీ ఆయన అంటే అపారమైన ప్రేమ అందరికీ యూత్కి కానీ విద్యార్థులకు కానీ అటువంటి మహానాయకుడు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యిండు బ్రహ్మాండంగా లక్ష మందితోటి వెల్కమ్ చెప్పిర్రు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతోటి భజంద్రులతోటి ఆయనతోటి ఆరతులు ఇచ్చి పెద్ద ఎత్తున ఇచ్చిర్రు ముప్పై ఒక్కో తారీఖు రోజు సాధనంగా నియోజకవర్గంకి రావడం జరుగుతుంది థర్టీ థర్టీ ఫస్ట్ మధ్యలో మేము మాత్రం ఏమంటారు పెద్ద ఎత్తున యూత్ కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఎన్జిఓస్ కానీ విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు అదేవిధంగా ఏమో షాప్ యజమాన్యులు అందరినీ కూడా ఏమంటారు భారత్ జోడో యాత్రలో అందరిని కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ఏమంటారు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు భారతదేశం ఈరోజు కొన్ని కొన్ని పార్టీలు మత విధ్వంసాలు రెచ్చగొట్టి విడ విడగొట్టే ప్రయత్నం చేస్తుంది అందరిని కూడా కలిపే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున యజ్ఞంలాగా యాత్ర చేస్తున్నాడు కాబట్టి మేమందరినీ కూడా ఏమంటారు భాగ్యస్వాములు చేయడానికి శంకరన్న ఆధ్వర్యంలో అదేవిధంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏమంటారు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాము దాంతోపాటు ఏమంటారు మా నియోజకవర్గంలో చెరుకు రైతులు ఉన్నారు పత్తి రైతులు ఉన్నారు మొక్కజొన్న రైతులు ఉన్నారు వీళ్ళందరి సమస్యల గురించి కూడా శంకరన్న తోటి మాట్లాడి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి రాహుల్ గాంధీ గారికి రైతుల సమస్యలను తీసుకుపోయి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చెరుకు రైతులకు కానీ పత్తి రైతులకు మొక్కజొన్న రైతులకు వరి రైతులకు అందరికీ కూడా ఓ భరోసా ఇస్తాడని చెప్పేసి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ కూడా విజయవంతంగా తీసుకపోవడానికి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రాధాయపడతాము ఆయనకు విజ్ఞప్తి చేస్తాము పొద్దుగాల రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు ప్రతిరోజు రాహుల్ గాంధీ గారు ఉదయం లేచినప్పుడు ఆరు గంటలకి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేలకు తక్కువ కాకుండా యూత్ కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఎన్ఎస్ఈ నాయకులు కూడా పొద్దున ఆరు గంటలకు రాహుల్ గాంధీ గారు యాత్ర స్టార్ట్ అయ్యే ముందనే అన్ని నియోజకవర్గాల నుంచి మా మా నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాతో పాటు ఇక్కడున్న వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా ఇరవై వేల మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళతోటి రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెడుతుండ్రు ఆ విధంగానే కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు మా ఇన్ఛార్జి శంకరన్న గారు వీళ్ళందరం కూడా మేము పొద్దున్నే ఐదున్నర నుంచే ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నాము దీంతోపాటు రేపు పొద్దుగా రాజేంద్ర నగర్లో స్టార్ట్ అయ్యేదానికి కూడా పెద్ద ఎత్తున శాద్నార్ పాత్ర ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు はい。<yesterday. S 2> <music>